ఓం శ్రీ గురుభ్యో నమః. ఆశీర్వచనం సమయంలో తల మీద అక్షంతలు ఎందుకు చల్లుతారు? ప్రతి శుభకార్యంలో ఆశీర్వచనానికి తల మీద అక్షంతలు చల్లుతారు. ఆశీర్వచనానికి అక్షింతలకి ఏమిటి సంబంధం? అక్షింతలే ఎందుకు చల్లాలి? వేరే ధాన్యాలు ఉన్నాయి కదా, వాటిని చల్లవచ్చు కదా. పసుపుతో కలిపిన బియ్యమే ఎందుకు చల్లాలి? ఇలా చాలా మందికి సంశయం కలగవచ్చు. బియ్యం చంద్రుడికి కారకం, చంద్రుడు మనసుకి కారకుడు. అంటే బియ్యం మన మనస్ఫూర్తిగా ఇచ్చే ఆశీర్వచనానికి చిహ్నం అన్నమాట. బియ్యంలో కలిపే పసుపు గురువుకి కారకం. గురువు శుభగ్రహం. ఆయనకి సంకేతంగా, శుభానికి సంకేతంగా పసుపు రంగు కలిపిన అక్షంతలను మంత్రపూర్వకంగా తల మీద చల్లుతారు. మంత్రం అంటే క్షయం లేనటువంటిది. అకారం నుంచి క్షకారం దాకా ఉన్న అక్షరాలతో, బీజక్షరాలతో కూడిన మంత్రానికి శక్తి ఉంటుంది. మంత్రాన్ని చదివేటప్పుడు చేతిలో పట్టుకున్న అక్షంతలకి కూడా ఆసక్తి వస్తుంది. క్షయం లేని మంత్రాలను క్షయం లేని అక్షంతలు పట్టుకుని చదివి అవి ఎవరి తలపై వేస్తారో వారు కూడా క్షయం లేకుండా అభివృద్ధి చెందుతారు. ఇందుకే మన పూర్వీకులు ఆశీర్వచనానికి శక్తి ఉంటుందని చెప్పేవారు. మనమందరం మహాశివుడు ఆశీస్సులతో ఎల్లప్పుడూ సుఖశాంతులతో ఉండాలని కోరుకుంటూ మీ భక్తి ట్యూన్. సర్వం శ్రీ ఉమామహేశ్వర చరణాల విందార్పణమస్తు. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియో అప్డేట్స్ కోసం కింద బెల్ ఐకాన్ క్లిక్ చేయండి.